నగర సందర్శనకు వచ్చిన ఓ పర్యాటకురాలిపై అత్యాచారం జరిగిన ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన ఓ యువతి తన స్నేహితులతో కలిసి ఈ నెల 13న హైదరాబాద్ పర్యటనకు వచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఓయో హోటల్లో బస చేసింది. ఈ నెల 15 రాత్రి 9 గంటల సమయంలో నగర సందర్శన అనంతరం ఆమె హోటల్కు తిరిగి వచ్చింది. లిఫ్ట్లో తన రూమ్కు వెళ్తుండగా అదే హోటల్లో బస చేస్తున్న 4 యువకులు యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. తమ గదికి రావాలంటూ బెదిరించారు. ఎలాగో వారి నుంచి తప్పించుకొని ఆమె తన గదిలోకి వెళ్ళింది. మరుసటి రోజు తెల్లవారుజాము 4 గంటలకు సర్వీస్ బాయ్ అంటూ ఓ యువకుడు యువతి రూమ్ తలుపు తట్టి ఆమెను బలవంతంగా తన గదిలోకి లాక్కెళ్లాడు. యువతి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు గురువారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనాస్థలంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. నగరంలో దిగినప్పటి నుంచి యువతిని వెంబడిస్తూ వచ్చిన ఆ యువకుడు ఆమె బస చేసిన హోటల్ తెలుసుకుని అక్కడే మకాం వేసినట్టు తెలిసింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.